భారతీయ జనతా పార్టీ మొన్ననే లోక్సభ ఎలక్షన్స్ ఫేస్ చేసింది విజయం సాధించింది కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సొంతగా రెండు వందల నలభై సీట్లు సాధించింది అయితే అది ముందు కంటే తక్కువ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బీజేపీ పనైపోయింది అన్నటువంటి ప్రచారం తర్వాతన ఇక్కడ జరిగినటువంటి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో బీజేపీ పనైపోయిందని అందరూ ప్రచారం చేసినా సరే రివర్స్ అయ్యింది హర్యానాలో భారతీయ జనతా పార్టీ గతం కంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్ ఓటింగ్ ఎక్కువ వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఎక్కువ వచ్చింది ఇది ఒక ఘన విజయం అయితే కాశ్మీర్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధించింది గతం కంటే ఓట్ల శాతం పెంచుకుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా భారతీయ జనతా పార్టీని అభినందిస్తూ పోస్ట్ చేశారు రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ చూపించారు అంటూ భారతీయ జనతా పార్టీని అభినందించారు రెండు చోట్ల కూడా అద్భుతమైనటువంటి ప్ర ప్రతిభని కనబర్చారు ఇంక్లూజివ్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ ఇది ఓ పక్కన ప్రధానమైనటువంటి ప్రజా సంక్షేమము అట్లాగే ఇంక్లూజివ్ పాలిటిక్స్ అన్నటువంటి అందరినీ కలుపుకెళ్ళేటటువంటి తత్వంతో భారతీయ జనతా పార్టీ సాధించిందంటూ మోడీ గారిని అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని అట్లాగే మొత్తం ఎన్డీఏ అలయన్స్ అందరి తరఫున అభినందిస్తున్నానని ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లో కూడా హిస్టారిక్ హ్యాట్రిక్ విక్టరీ హర్యానా అసెంబ్లీలో కాశ్మీర్లో ఎక్కువ స్థానాలు సాధించినందుకు గాను അഭിനന്ദനുതായിരുന്നു